రాష్ట్రంలోనే ఎత్తైనదిగా పేరొందిన ఆ జలపాతం సాహస క్రీడలకు వేదికగా నిలుస్తోంది. పర్యాటక ప్రేమికులకు అంతులేని ఆహ్లాదాన్ని పంచుతోంది. కానీ అక్కడికి వెళ్లాలంటే మాత్రం కాస్త ఎక్కువగా శ్రమించాల్సిందే. జిల్లా కేంద్రానికి దగ్గరలోనే ఉన్నా సరైన రహదారులు లేకపోవడం సమస్యగా మారింది. చుట్టూ దట్టమైన పచ్చని అడవి, మధ్యలో ఎత్తైన గుట్టలు, పైనుంచి పాలనురగలా జాలువారే జలధార. అక్కడికి వెళ్లిన వారెవరైనా మంత్రముగ్ధులు కావలసిందే. సుమారు 330 అడుగుల ఎత్తునుంచి కిందపడే జలసిరుల విన్యాసం ఔరా అనిపించకమానదు. ప్రకృతి సంపదను పెనవేసుకుని బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఉన్న ఆ జలపాతమే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం గుండివాగు గ్రామ సమీపంలో ఉన్న గాయత్రి జలపాతం. ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదం పంచే ఈ జలపాత సౌందర్యాన్ని చూడాలంటే రెండు కళ్ళూ చాలవు. హొయలొలికే పరవళ్లతో కిందికి దూకే జలసవ్వడులు పర్యాటకుల్ని రంజింపజేస్తాయి. జిల్లాలోని మరో ప్రసిద్ధ కుంటాల జలపాతం ఎత్తు 135 అడుగులైతే గాయత్రి జలపాతమెత్తు 330 అడుగులు. అందుకే ఇటీవల జరిగిన ప్రపంచస్థాయి సన్నాహక వాటర్ఫాల్ రాఫెల్లింగ్ పోటీలకు వేదికైంది. కాకపోతే ఈ జలపాతానికి చేరుకోవడం ఓ సాహసం లాంటిదే. ఆదిలాబాద్ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఇచ్చోడ ఉంటుంది. అక్కడి నుంచి 18 కిలోమీటర్లు వెళితే గుండివాగు గ్రామం వస్తుంది. ఇక్కడి వరకు వాహనాలపై వచ్చేందుకు అనువుగా ఉంటుంది. కానీ ఆ తరువాత గాయత్రి జలపాతానికి చేరుకోవాలంటే 2 కిలోమీటర్ల మేర కాలినడకను వెళ్లాల్సిందే. ఇదంతా ఒకెత్తైతే జలపాతానికి చేరుకున్నాక ఆ ప్రకృతి అందాల్ని వీక్షించాలంటే లోతైన ప్రదేశానికి పాక్కుంటూ దిగాలి. లోయలోకి వెళ్లేందుకు మెట్ల వసతి లేదు. అతి కష్టం మీద అక్కడికి చేరుకున్నాక మాత్రం అప్పటి వరకు పడిన కష్టమంతా మాయమవుతుంది. ఈ ప్రదేశం చూస్తే అసలు వెళ్ళాలనిపిస్తలేదు, ఇక్కడనే ఉండిపోవాలనిపిస్తుంది. ఈ వాటర్ అంతా ఇలా సౌండ్ వస్తుంది, చాలా బాగుంది. మేము 4 సంవత్సరాలు అవుతుంది కానీ ఇటువంటి ప్రదేశం మా స్కూల్ పక్కనే ఉందని తెలియదు. కానీ మా సార్ వాళ్ళు తీసుకురావడంతో మేము చూడడం జరిగింది. ఇది చూడగానే నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇది మంచి పర్యాటక ప్రదేశం అవుతుంది కానీ రావడం పోవడానికి దారులు మంచిగా లేవు, ఆ దారులు సరి చేయాలని కోరుతుంది. రోజు వస్తున్నారు దూరం దూరం నుంచి, ఇంకా మంచి డెవలప్ కావాలని మా ఊరు కోరుకుంటున్నాం. ఇక్కడ అంటే ప్రీ వరల్డ్ కప్ అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ కండక్ట్ చేస్తున్నారని తెలియగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న ఒక పర్యాటక ప్రాంతానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తీసుకురావాలి అని దీని మీద ప్రీ వరల్డ్ కప్ కండక్ట్ చేయడం జరిగింది. లోకల్ యూత్కి ఇన్కమ్ సోర్స్ పెంచాలి. వీళ్ళ పర్యాటకులు అందరూ ఇచ్చిన డబ్బులతో వీళ్ళు హ్యాపీగా ఉంటారు, పాప వీళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఏం లేదు. ఈ జలపాతం వద్ద అక్టోబర్ 22, 23 తేదీల్లో నిర్వహించిన ప్రపంచస్థాయి సన్నాహక వాటర్ఫాల్ రాఫెల్లింగ్ పోటీలు విజయవంతమయ్యాయి. ఇదే స్ఫూర్తితో జలపాతం వరకు రహదారి మార్గం వసతులు ఏర్పాటు చేస్తే పర్యాటక శాఖకు ఆదాయం సమకూరుతుంది. స్థానికంగా ఉండే కొంతమందికి ఉపాధి లభిస్తుంది. ఇక్కడ అడ్వెంచర్ నిర్వహించడం వలన ఈ యొక్క జలపాతాన్ని మన తెలంగాణ గవర్నమెంట్ డెవలప్మెంట్ చేయాలని కోరుతున్నాము మేము. ఇక్కడ జలపాతానికి సరైన రోడ్లు ప్లస్ ఈ జలపాతానికి గుర్తింపు తేవాలనేది మా ఎయిమ్. ఈ గాయత్రి వాటర్ ఫాల్స్ అనేది ఎవరికీ తెలియదు, దాదాపు అందరికీ వాటర్ ఫాల్స్ అనగానే కుంటాల వాటర్ ఫాల్స్కి వెళ్తారు. అందుకని ఇది తెలియజేయడానికి ఇక్కడ ఎంచుకున్నాం మేము. ఇది చాలా కష్టం, మనకు ఆక్సిజన్ లెవెల్ కూడా మధ్యలో చాలా తక్కువగా ఉంటుంది. కొంచెం ఫుడ్ మెటీరియల్స్ ఇంకేమైనా అందించడానికి కొంచెం టీమ్ మెంబర్స్ కానీ, ఇంకా రోడ్ బాగాలేదన్న ఫస్ట్ ఆఫ్ ఆల్, లైట్స్ వచ్చేసి లైట్ ఎలక్ట్రిసిటీ బిల్ ఇవన్నీ ఏం లేవు ఇక్కడ. అందుకని ఇవన్నీ ఏర్పాటు చేస్తే ఇది ఒక మంచి టూరిజం ప్లేస్ కింద అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చాలా మంచి అనుభూతిని పొందొచ్చు మనం, కాశ్మీర్ కంటే ఎక్కువ అనుభూతిని ఇక్కడ మనం పొందొచ్చు. ప్రభుత్వం చొరవ తీసుకుని రహదారి వసతి కల్పిస్తే గాయత్రి జలపాతం పర్యాటక కేంద్రంగా బాసిల్లుతుందని స్థానికులు పర్యాటకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.